ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ టీ కొట్టబోతున్నాయి. ఉప్పల్లోనే ఈ సూపర్ ముకాబ్లా జరగబోతోంది. ప్రస్తుతం రెండు జట్లు ఊపు మీదున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన జోష్లో కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. దీంతో ఉప్పల్లో హోరాహోరీ తప్పదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి రెండు జట్లు టోర్నీ ఆరంభంలో తడబడ్డాయి. అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాయి. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయాయి. గణాంకాలు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ సేమ్ టు సేమ్ అనిపిస్తున్నాయి. దీంతో వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం తర్వాత ఓడిపోయే జట్టేదనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఉప్పల్ ఛాలెంజ్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. సన్ రైజర్స్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ బలంగానే ఉంది. ఓపెనర్ గా బ్రూక్ ఎంట్రీ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ డేంజరస్ గా మారిపోయింది. మిడిల్ ఆర్డర్ లో ఆకట్టుకోలేకపోయిన బ్రూక్ ఓపెనర్ గా మాత్రం మరో లెవెల్ చూపించాడు. సూపర్ సెంచరీతో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ పైన చెలరేగితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు అడ్వాంటేజ్ అవుతుంది. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. ఒత్తిడిని ఎదుర్కొంటూ మర్క్రమ్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. క్లాసెన్ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఓవరాల్ గా బ్యాటింగ్ లైనప్ బెటర్ గానే ఉంది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మీద అంచనాలున్నాయి. బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మర్క్రమ్ సేనుకు మయాంక్ మార్కండే కీలకంగా మారాడు. స్వింగ్ సుల్తాన్ భువి కూడా చెలరేగితే ముంబై ఇండియన్స్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఓ చేయి వేస్తే రోహిత్ శర్మను తక్కువ పరుగులకే కట్టడి చేయవచ్చని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. 5 సార్లు ఛాంపియన్ కు సన్ రైజర్స్ బౌలర్లు ఎంతవరకు పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆరంభంలో ముంబై ఇండియన్స్ తడబడినా ఇప్పుడు టీమ్ కాంబినేషన్ సెట్ అయింది. బ్యాటర్స్ ఫామ్ లోకి వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ టచ్ లో ఉన్నాడు. కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా దూకుడు మీదే ఉన్నాడు. పరుగుల వేటలో మరోసారి దూసుకుపోవాలని ఆరాటపడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవటం ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ కాబోతోంది. తొలి 3 మ్యాచ్ల్లో విఫలమైన సూర్య 4 మ్యాచ్లు మాత్రం ఆకట్టుకున్నాడు. ఫటాఫట్ షాట్లతో అభిమానులను అలరించాడు. అదే జోరులో ఉప్పల్లోనూ మెరుపులు మెరిపించాలనుకుంటున్నాడు. తిలక్ వర్మ, గ్రీన్, టిమ్ డేవిడ్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ బిగ్ స్కోర్లను ఎక్స్పెక్ట్ చేస్తోంది. బౌలింగ్ లోనే ముంబై ఇండియన్స్ బలహీనంగా ఉంది. ఆర్చర్ ఫిట్నెస్ పై ఇంకా క్లారిటీ లేదు. అయితే పీయూష్ చావ్లా మీదే రోహిత్ సేన ఎక్కువగా ఆధారపడుతోంది. గత 2 మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేసి ముంబై గెలిచింది. ఉప్పల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. గత మ్యాచ్ లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఉప్పల్ మ్యాచ్ లోనూ రోహిత్ లేదంటే సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగే అవకాశాలున్నాయి.